మిత్రులారా గత 30 రోజులుగా కన్నీళ్లతో కళ్ళాలలో కలుషితమైన వాతావరణంలో రోజుల కొద్దీ కుప్పల మీద పడుకొని చివరికి ప్రాణాలు వదిలిన రైతుల కోసం ముఖ్యంగా వరి పండించిన రైతుల కండగ నిలబడడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యవసాయ శాఖ కమిషనర్ కు విజ్ఞాపన పత్రం అందజేస్తూ మన నిరసన గళాన్ని వినిపించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు శాసన మండలి సభా నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నాల లక్ష్మయ్య గారు పెద్దలు హనుమంతరావు గారు షబ్బీర్ అలీ గారు మిత్రుడు సోదరుడు శ్రీధర్ బాబు గారు కోదండ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు విజయ రమణారావు గారు ఆది శ్రీనివాస్ గారు డాక్టర్ మల్లు రవి గారు సంజీవ రెడ్డి గారు అదే విధంగా వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన రైతులు రైతు కూలి నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకందరికీ కూడా తెలంగాణ రైతుల పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాల మనం కొంత దూరం పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడ్డదని తెలియజేయడానికి ఈ కార్యక్రమం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి హెచ్చరిక జారీ చేసినాం ఇయాల ఈ కార్యక్రమంలో సీతక్కతో పాటు మా మహిళా నాయకురాళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఇయాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీధి భాగవతాలు ఆడుతున్నాయి మనమందరం ఇక్కడ ఉన్నోళ్ళం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములం తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పక్షాలు వైఫల్యం చెందినప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కులాలను మతాలను ప్రాంతాలను జిల్లాలను మహిళల్ని మైనారిటీలను అందరినీ కూడగట్టుకొని ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అది జాయింట్ యాక్షన్ కమిటీ ఈనాడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి వరి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉన్న మోడీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కలిసి ఇయాల కొత్తగా జేఏసీ ఏర్పాటు చేసుకున్నాయి ఆ జేఏసీ అర్థం జాయింట్ యాక్టింగ్ కమిటీ వీళ్ళిద్దరూ యాక్షన్ చేస్తున్నారు ఒక ఆయన ప్రధానమంత్రి రెండోగా ఆయన ముఖ్యమంత్రి నేను అడుగుతున్న తెలంగాణ రైతుల పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ దేశ ప్రధానమంత్రిని ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కాకుండా ఈ వరి కొనుగోలు చేయడానికి ఇంకెవరైనా వస్తారా ఇయాల ప్రజలు కేసీఆర్కు ఓటేసి గెలిపించింది తెలంగాణ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించి ఆ పంటను కొనుగోలు చేయడానికి కొనుగోలు చేసిన పంటను నిత్యావసర సరుకుల ద్వారా పేదలకు సరఫరా చేయడానికి ఈరోజు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు 7 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లు కట్టబెట్టి 1000 కోట్ల రూపాయలు కమిషన్లు మెక్కినవు కదా ఇయాల ఈ రైతులు ఎవరు నీ కమిషన్ల వాటా అడుగుతలేరు నీ గజ్వెల్ ఫామ్ హౌజ్లో గుంట భూమి అడుగుతలేరు 6 గాళ్ళం కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొను మహాప్రభు అని అడిగితే
ఇవాళ నేను కొనను, సిగ్గు లేకుంటే నేను వచ్చి ధర్నా చౌక్ దగ్గర దందాకు దిగుతాను మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు ఏమన్నా సిగ్గున్నదా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ దోపిడీ కోసం 3 లక్షల రూపాయల అప్పు తెచ్చి కుప్ప పోసుకున్నావు కదా నీ ఇంట్లో, నీ ఫామ్ హౌస్లో 1000 కోట్ల రూపాయలు. ఇవాళ రైతులు పండించిన పంట కళ్ళాల్లో కుప్పగుంటే 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రైతులు పండించిన పంట కొంటలేవు అంటే నువ్వెంత కసాయోడువో, ఎంత రైతు వ్యతిరేకివో, రైతు ద్రోహివో తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవాళ కేసీఆర్ మాట్లాడుతుండు, ఇప్పటి దగ్గర నేను శ్రీధర్ బాబు గారు చూసినాం, ఈ రైతుల పండించిన పంటకు ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసి అండగా నిలబడతా, మీ పంట గొంట మీరెవరి దిక్కు చూడాల్సిన పని లేదు, మీకు అండగా నిలబడతా అని కేసీఆర్ మాట్లాడతాడేమో అని ఆశించిన. ఒకవేళ కేసీఆర్ కొనడానికి చేత కాకపోతే మోడీతో కొట్లాడడానికి కార్యాచరణ ప్రకటించి పదే పదే చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునే కేసీఆర్ చచ్చైనా కేసీఆర్ తోని వరి కొనుగోలు చేయిస్తాడేమో, కార్యాచరణ ప్రకటిస్తాడని మేము ఆశించిన. ఆయన కార్యాచరణ ప్రకటించలే. పెద్దలు ఇంతకుముందు ఎవరో మా పెద్దలు కోదండ్రెడ్డి గారు చెప్పారు, ఇందిరా పార్కు దగ్గర ఏర్పాట్లు చూస్తే 5-స్టార్ హోటల్లో సినిమా వాళ్ళ వ్యవహారం లాకుంది, చుట్టుముట్టు ఏసీలు పెట్టి మధ్యలో గంట కూర్చొని ఆ తర్వాత దిగిపోయి రాజ్భవన్కు పోయిండని. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నిజంగానే రైతుల పక్షాన నువ్వు కొట్లాడాలనుకుంటే ధర్నా చౌక్లో దందాలు చేయడం కాదు, కళ్ళాలో కాలం చేయ కళ్ళాల నుంచి కాటికి పోతున్న రైతుల దగ్గరికి పోయేది ఉండే, కుప్పల మీద చచ్చిపోయిన రైతుల కుటుంబాలను నువ్వు పరామర్శించేది ఉండే, ఆ చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకునేది ఉండే, అవేవి చెప్పలే. రైతుల పంట కొనుగోలు గురించి మాట్లాడలే, రైతులు ఆదుకునే విషయం చర్చించలే. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొనకపోతే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం మీద నీ పోరాట కార్యాచరణను ప్రకటించలే. నేను ఆశించిన శాసనసభ అత్యవసరంగా ఏర్పాటు చేసి ఆనాడు పెద్దలు భట్టి విక్రమార్క గారు ఏదైతే ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తిరస్కరిస్తూ తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి నరేంద్ర మోడీ మొక్క మీద తెచ్చిన చట్టాలను కొడతాడేమని ఆశించినాం. కానీ కేసీఆర్ గారు ఆ దిశగా ఆలోచన చేయలే. ఆయన మాటలన్నీ చూస్తే ఆయన మీద కేసులు వస్తాయంట, ఆయన దోసుకున్న దోపిడీ సొమ్మును పట్టుకుంటారంట, అట్లా పట్టుకుంటే నేను ఊరుకుంటాను అని మాట్లాడిండు తప్ప ఇవాళ రైతుల తరఫున ఏ రకంగా కొట్లాడతాడో కేసీఆర్ గారు కార్యాచరణ ప్రకటించలే. ఇవాళ బండి సంజయ్ గారు నిన్నమన్నా సూర్యాపేట నల్లగొండ లేకపోతే వరంగల్ ప్రాంతంలో పర్యటనకు పోయిండు, పర్యటనకు పోయి రైతులను కలిస్తే అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు, అక్రమ కేసులు పెట్టిండ్రని అంటున్నాడు. నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు నిన్ను ఎంపీని చేసింది, ఇంకొక ఆయన కేంద్ర మంత్రిని చేసింది, ఇక్కడ రైతుల కష్టాలు పడుతున్నప్పుడు, ఇక్కడ రైతులు చచ్చిపోతున్నప్పుడు ఈ రైతుల కష్టాలను చావులను కళ్ళతో చూసి ఉటాఉటిన ఢిల్లీకి వెళ్ళి మోడీని వంగబెట్టి మోడీ గల్లా పట్టి ఈ చనిపోతున్న రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ ప్రకటించేది ఉండే. ఒకవేళ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోకపోతే గడ్డి పూసలాక మీ పదవులను ఇసిరేసి రాజీనామాలు చేసి ఉంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకునేటోళ్ళు. కానీ బండి సంజయ్ కూడా అదే నాటకంలో రక్తి గట్టిస్తున్నాడు తప్ప ఇవాళ వేరే వ్యవహారం చేస్తలేడు. ఒక పక్కన బీజేపీ వాళ్ళు, ఇంకొక పక్కన టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు కొనాలంటే నువ్వు కొనాలని వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో రైతులు చచ్చిపోతున్నారు. ఇక్కడున్న మిత్రులందరూ కూడా చూసుంటారు అసెంబ్లీ రౌడీ అనే సినిమా. ఆ సినిమాలో రౌడీ భాష అని ఒక రౌడీ ఉంటాడు, సమాజానికి నీతులు చెప్పే ఒక టీచర్ మంచి, సమాజానికి ఏది మంచో అవినీతి అక్రమాలను వ్యతిరేకించే ఒక బడి పంతులు ఉంటాడు. వీళ్ళ అక్రమాల మీద పోరాటం చేస్తుంటే ఆ పంతుల్ని చంపాలని పన్నాగం చేసి గుడి ముందల గుడికి వచ్చిన పంతులు గారిని అక్కడ చంపాలని
ఆ బజార్ లో దొమ్మి సృష్టిస్తారు. దొమ్మిలో భాషకు సంబంధించిన రౌడీలే ఒకరొకరిని కొట్టుకుంటారు, పొడుచుకుంటారు. అక్కడ వాతావరణం అంతా గందరగోళం సృష్టించి ప్రజల కన్ను కప్పి ఆ బడిపంతులను కసక్కున బొడిసి చంపేస్తారు. వాస్తవంగా అక్కడ దొమ్మి సృష్టించింది బడిపంతుల్ని చంపడానికి తప్ప వాళ్ళు వాళ్ళు ఒకరికి ఒకరు కొట్లాడుకోవడానికి కాదు. ఇవాళ రాష్ట్రంలో కల్లాలలో కొనుగోలు కేంద్రాలలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఏదైతే దుమ్మి సృష్టించిందో రాళ్ల దాడి జరిగిందని ఈ దుర్మార్గులు ప్రజల్ని మభ్య పెట్టే మాటలు చెప్తుండ్రో, రైతులను చంపడానికి పన్నిన కుట్ర బండి సంజయ్ పర్యటనలో రాళ్ల దాడి అనే నాటకం అసెంబ్లీ రౌడీ సినిమాలో భాష అనే రౌడీ సృష్టించిన వీధి నాటకమే బండి సంజయ్ కల్లాల్లో సృష్టించిన వీధి నాటకం. నేను ఇవాళ అడుగుతున్నా, నిజంగానే కేసీఆర్ నువ్వు జైలుకు తోలేదుంటే సహారా కుంభకోణంలో 7-8 ఏళ్ల నుంచి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తలేరు. ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణంలో సిపిఐ విచారణ ఎక్కడిదక్కడ ఆగింది. బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ దోపిడీ మీద మీరు ఒకవేళ చర్యలు తీసుకునేది ఉంటే మేము చేసిన ఫిర్యాదులు మీ దగ్గర ఉన్నాయి. చాతనైతే చిత్తశుద్ధి ఉంటే మా ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశించండి. కానీ దోపిడీలో భాగస్వాములు, దొంగతనంలో భాగస్వాములు, డ్రామాలలో భాగస్వాములు, అధికార పంపకాలలో భాగస్వాములు, మీరందరూ కూడబలుక్కొని తెలంగాణ రైతును కాటికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ఇవాళ ఈరోజు కేసీఆర్ మాటలు చూస్తుంటే భయంగా కూడా అంటే బజార్లకు వచ్చి గుడ్డు పెట్టిందట. ఆయన ధర్నా చౌక్లో ధర్నా వేసిందంట, ఆ నుంచి రాజ్భవన్ పోయి అమ్మగారికి వినతి పత్రం ఇచ్చిందట. ఇవన్నీ కథలు చెప్తున్నాడా కేసీఆర్? ఈ కథలు ఎవడన్నా నమ్మేదేనా? గవర్నర్ గారు ఏం చేస్తారు? గవర్నర్ గారు రబ్బర్ స్టాంప్ ఎంతకంటే ఎక్కువ ఏమన్నా ఉందా? గవర్నర్ గారు ఏది ఇచ్చినా కూడా మైనపొమ్మలాకి ఏ గవర్నర్ ఉన్నా ఇచ్చిన కాగితం తీసుకోవాలి, డెస్క్లో పెట్టుకోవాలి, నమస్కారం పెట్టాలి, పోయిన వాళ్ళకి ఇంత సాయి పోయాలి. ఇంతకంటే ఎప్పుడైనా ఏ గవర్నర్ అన్న చర్యలు తీసుకోవాలని చూసినామా? ఇవాళ కేసీఆర్ 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్లో నీ కార్యాచరణ ఏంది? జంతర్ మంతర్లో నీ దీక్ష కథ ఏంది? నువ్వు ప్రాణాలు అర్పిస్తా పదే పదే అని చెప్తుంటావు కదా తెలంగాణ కోసం, చచ్చిపోతున్న రైతుల కోసం నీ కార్యాచరణ ఏమన్నా చెప్పినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మొత్తం పరిశీలించినాం కేసీఆర్ గారి కార్యక్రమాన్ని. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సైడ్లైన్ చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ముఖ చిత్రం మీద నుంచి తప్పించి బీజేపీతో పోటీ పడ్డట్టు నాటకం చేసి ఇవాళ రాజకీయాలను కలుషితం చేసే పని చేస్తున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, నిజంగానే బీజేపీతో నీ కొట్లాటనే ఉంటే నరేంద్ర మోడీ మీద నువ్వు యుద్ధం ప్రకటిస్తే రేపే శాసనసభ పిలువు, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేం సిద్ధంగా ఉన్నాం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తిరస్కరిద్దాం, తెలంగాణ శాసనసభలో తీర్మానం చేద్దాం, నీకు ధైర్యం ఉంటే శాసనసభ ఏర్పాటు చేయి, తీర్మానానికి మేం మద్దతు పలుకుతాం. కానీ చెయ్యడు, ఎందుకంటే వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే చేస్తున్నారు. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి వీధి నాటకాలు ఎవరి కోసం ఆడుతుండో ఆలోచన చేయండి మిత్రులారా. ఆనాడు పెద్దలు కోదండరెడ్డి గారు చెప్పినట్టు కరువు వచ్చినా వరదలు వచ్చినా ఆకలి చావులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం తినుబండారాలు కొని ఎఫ్సిఐ గోడౌన్లలో నిలువ పెట్టి ప్రజలకు అవసరమైనప్పుడు ఆహార ధాన్యాలు పంచిపెట్టడానికి ఎఫ్సిఐ విధానం తీసుకొచ్చిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర తెలిచి నిల్వ చేసే విధానం తీసుకొచ్చారు. ఇవాళ ఎప్పుడు కరువు వచ్చినా, నిన్న మన కరోనా వస్తే పని లేక పస్తులు పండుతున్న కూలీలకు, కుల వృత్తుల వాళ్లకు, చేతి వృత్తుల వాళ్లకు ఉపాధి హామీ ద్వారా పనులు ఇచ్చినా ఎఫ్సిఐ గోడౌన్లలో ఉన్న నిల్వలున్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోలు పంచిపెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఎఫ్సిఐ గోడౌన్ల విధానం. ఇదే కాదు, కరోనా టైంలో పట్టణాలలో పని దొరకక వలస వచ్చిన కూలీలు గ్రామాలకు వెళ్తే అక్కడి వలస కూలీలను ఆదుకోవడానికి ఉపాధి హామీ పనులను ఇచ్చి ఆ వలస కూలీలను ఆదుకున్నది చట్టం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి గుర్తు చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పండించిన పంటకు
గిట్టుబాటు ధర తెచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేసి రైతులను కష్టాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. ఇవాళ చట్టాలను అన్నిటిని కూడా మోడీ తుంగలో దొక్కిండు. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు ఖరీఫ్ల కొనుగోలు కుప్పల కాడ తడిసిపోయి మొలకెత్తుతుంటే ఇవాళ ఖరీఫ్ పంట కొనకుండా కేసీఆర్ యాసంగిలో కొంట వాళ్ళేవా అని మోడీకి లేఖ రాసిన అంటున్నాడు. నేను అడుగుతున్నాయి తాగుబోతు సన్నాసిని, ఇప్పుడు కొనాల్సింది ఖరీఫ్ పంట. కళ్ళాలలో రోడ్ల మీద కుప్పలు పడి వర్షానికి తడిసి మొలకెత్తుతున్న ధాన్యం ఖరీఫ్ ధాన్యం. ఈ ఖరీఫ్ ధాన్యాన్ని ఇప్పుడు నువ్వు కొంటవా కొనవా చెప్పమంటే యాసంగిలో వండే పంట మోడీ కొంటడా కొనడా అని ఆయన ధర్నా చేస్తున్నాడు. అంటే ఈ నాటకం ప్రజలకు రైతులకు అర్థం కాదా? ఖరీఫ్ ఏందో యాసంగి ఏందో రైతులకు తెలియదా? తాతకు దగ్గు నేర్పినట్టు వ్యవసాయ రైతులకు ఖరీఫ్ గురించి యాసంగి గురించి కేసీఆర్ కథలు చెప్తున్నాడా? అంటే ఈరోజు ఇప్పుడే కాదు వచ్చే యాసంగిలో కూడా మేము కొనం, మోడీ నేను ఇద్దరం తోడు దొంగలమే, అక్కడ మోడీ ఇక్కడ కేడి, అదానీ అంబానీ అమెజాన్కు తాబేదారులే, మేం కొనం. భవిష్యత్తులో మీరు అమ్ముకోవాల్సి వస్తే మిల్లర్ల దగ్గరికి వెళ్ళి మిల్లర్ల నుంచి అదానీ అంబానీలకు అమ్ముకోవాలనే దానికోసం ఇవాళ కుట్ర చేస్తురు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతుల మీద జరుగుతున్న కుట్ర నరేంద్ర మోడీ కేసీఆర్ ప్రత్యక్షంగా కనిపించిన దీని వెనకాల ఉన్నది అదానీ అంబానీలు. రేపు తెలంగాణలో వరి కొనాలంటే అదానీ అంబానీల ఏజెంట్లుగా మారి ఈ మిల్లర్లు కొనాల్సిందే. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే ఇవి మూసిన మరుక్షణం అదానీ అంబానీ కొనుగోలు కేంద్రాలు వచ్చి 1960 రూపాయల గిట్టుబాటు ధర కొనే వరి 1500-1600 అదానీ అంబానీలకు అమ్ముకోవాలి. ఇప్పటి నుంచే కథను రక్తి కట్టిస్తున్నారు, రైతులను మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు, రైతులను మానసికంగా దాడి చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో కేసీఆర్ మోడీ వరి పంట కొనరు, ఆ వరి పంట కొనటోళ్ళు అదానీ అంబానీలు ఇక్కడ దుకాణం మూస్తే పక్క దుకాణానికి వెళ్ళాలి అనే దారి చూపిస్తారు. ఆ పక్కన పెట్టే దుకాణమే అదానీ అంబానీల దుకాణాలు. ఇవాళ అదానీ అంబానీల డైరెక్షన్లనే వరి కొనుగోలు కేంద్రాలను మూసేస్తున్నారు. ఈరోజు వరి కొనుగోలు కేంద్రం టెంకాయ కొడితే తెల్లారే మూతేస్తున్నారు. 6500 కొనుగోలు కేంద్రాలు పెట్టి వరి కొనుగోలు చేస్తున్న కేసీఆర్ ఇవాళ రాష్ట్రంలో 3000 కేంద్రాలు కూడా పనిచేస్తలేవు. వాటిని మాత్రం తెరుస్తలేడు, కానీ వైన్ షాపులకు టెండర్లు పిలిచిండు. టంచన్గా 1000 షాపులు ఈరోజు హరాజు పెట్టి పాట వాడి అమ్ముతున్నాడు. ఖాళీ అప్లికేషన్లకే 12,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు పెడితే రైతు పండించిన పంట మొత్తం కొనొచ్చు. కేవలం మందు షాపులు తెరవడానికి అప్లికేషన్లు పిలిస్తే రైతు గ్రామాలలో ఉన్న పేదోళ్ళు కట్టిన ఏదైతే డిపాజిట్ ఉందో ఆ డిపాజిట్ 12,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మందు షాపుల కోసం కట్టించిన డిపాజిట్ల పైసలు 12,000 కోట్లు పెడితే చివరి గింజ వరకు వరి రైతుల కొనుగోలు చేయొచ్చు. కానీ కేసీఆర్ ఆ పని చెయ్యడు, ఎందుకంటే ఈ వరి పండించే రైతులను అదానీ అంబానీలకు పట్టించదలుచుకున్నాడు. కషాయోడుగా మారి ఇవాళ కేసీఆర్ కళ్ళాల్లో రైతులను వాళ్ళకు అప్పజెప్పదలుచుకున్నాడు. ఇదే కాదు, మీరు ఆలోచన చేయండి, పోయిన నెలలో 20 రోజుల కింద సిద్దిపేట కలెక్టరు రైతులను పిలిచి బెదిరించాడు. ఊరేసిందంటే మిమ్మల్ని ఊరేస్తాను, ఊరేస్తే ఊరేస్తా అన్న కలెక్టర్ను ఎవడైనా మతిన్న ముఖ్యమంత్రి ఉంటే జైలుకు పంపాలి, కానీ ఆ పని చేయలే. ఊరేస్తే ఊరేస్తాన్న వెంకటరామరెడ్డిని శాసన మండలికి తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవిచ్చాడు. అంటే రైతులను హింసించేటోడు, రైతులను తిట్టేటోడు, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేసేటోళ్ళు కేసీఆర్కు చుట్టాలు. ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన మోడీ కూడా కేసీఆర్ చుట్టమే. కాబట్టి మిత్రులారా, వేలాది మందిగా తరలి వచ్చిన మా రైతులకు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళిద్దరు నాటకాలుగా చాలు. నాటకాలు చాలా చూసినాం, ఇక వాళ్ళు ఏమి కూడా రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోరు. ఇవాళ మనం వ్యవసాయ శాఖ కమిషనర్కు మన తరఫున తెలంగాణ రైతుల తరఫున విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. రేపటి నుంచి కళ్ళాల్లోకి కాంగ్రెస్. ఇవాళ ఈ వేదిక మీద నుంచే కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాం. ఇక్కడున్న మా ప్రతి నాయకుడు జిల్లాలలో కళ్ళాల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సిందే. రేపు నేను కామారెడ్డి జిల్లా
పెద్దలు సెప్పిరాలి గారితో కలిసి కామారెడ్డి జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు చూడడానికి కళ్ళాలోకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా నేను అక్కడికి వెళ్తా. ఇక్కడున్న మా పెద్దలందరూ కూడా వివిధ జిల్లాలలో ఎక్కడైతే రైతులు కష్టాలలో కళ్ళాలో కుప్పల మీద నిద్రపోతుండ్రో రైతుల దగ్గరికి వెళ్ళాలి. పెద్దలే కాదు, జిల్లా నాయకత్వం మండల నాయకత్వం కూడా కళ్ళాలలో ఉన్న కుప్పల దగ్గర పడుకుంటున్న కాపలా కాస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళాలి. ఈ కార్యాచరణ తీసుకోవాలి. 23 వరకు ముఖ్యమంత్రి గారికి సమయం ఇస్తున్నాం. 23 తారీఖు లోపల ఈ రైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు విధానాన్ని ప్రకటించి కొనకపోతే 23 తర్వాత ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం పెడతాం. ఇవాళ సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో వ్యవసాయ శాఖ కమిషనర్ గారికి ఈ తెలంగాణ రైతుల తరఫున విజ్ఞాపన పత్రం ఇచ్చిపోతున్నాం. ఇది మా మంచితనం, ఇది మా చేతగాంతనం కాదు, ఇది మంచితనం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రక్రియలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకత్వంలో వ్యవసాయ కమిషనర్ గారికి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి వరి కొనుగోలు చేయడానికి ఈరోజు వారికి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. 23 వరకు కళ్ళాల్లో కాంగ్రెస్ ఉంటుంది, కళ్ళాలలో క్షేత్రస్థాయిలో పర్యటన కోతం. 23 లోపల రాష్ట్ర ప్రభుత్వం సరైన కార్యక్రమాన్ని ఇవ్వకపోతే తొందరలోనే తెలంగాణ రైతులను తీసుకొని ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్, ప్రగతి భవన్ గోడలు తెలంగాణ రైతులతోని బద్దలు కొట్టిస్తాం. తొందరలోనే ప్రగతి భవన్ ముట్టడి ఉంటది. నువ్వు ఎట్లా నిద్రపోతావో, నువ్వు ఎట్లా కునుకుదీస్తావో, నీకు ఇక నిద్రలేని రాత్రులే కేసీఆర్, గుర్తుపెట్టుకో. రైతులను, వరి పండించే రైతులను ఆదుకోకపోతే ఇక నీకు నిద్రలేని రాత్రులు గడపాల్సిందే. తొందరలోనే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం తీసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్.